Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu to Yarlagadda Bheti Mari Dutta Daretu ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రస్తుతం యార్లగడ్డ వెంకట్రావు అంశం ఏపీ రాజకీయాలలో వేడివేడిగా కొనసాగుతోంది. యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లో జరిగిన ఈ భేటీలో యార్లగడ్డకు సన్నిహితంగా ఉండే దుట్ట రామచంద్రరావు దారి ఎటువైపు అన్న అంశంపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే దుట్ట అనుచరులు యార్లగడ్డ వెంటే ఉన్నారు. దుట్ట రామచంద్రరావు మాత్రం ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నారు. వైసీపీలోనే కొనసాగుతారనే టాక్ వినిపిస్తోంది. అయితే దుట్ట మాత్రం పార్టీ మార్పుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గన్నవరంలో యార్లగడ్డ తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం రాజకీయంగా బల ప్రదర్శనకు దారితీసే వేదికగా మారింది. గత ఎన్నికలలో ఓటమి పాలైన తరువాత జరిగిన పరిణామాలను కార్యకర్తల సమావేశంలో ప్రస్తావించారు. తమను ఓడించిన వ్యక్తితోనే సంధి ఏంటంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమావేశంలో చంద్రబాబు అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తానన్నారు. ఈ క్రమంలోనే యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబును హైదరాబాద్లో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే యార్లగడ్డ మాత్రం టీడీపీలో చేరతారన్న అంశం ఖరారైంది. ఈ నెల 22న నారా లోకేష్ సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారు. గత ఎన్నికలలో తనపై గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో యార్లగడ్డకు నియోజకవర్గంలో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఓటమి పాలైన తరువాత ఆయనకు కేడీసీసీ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గత ఎన్నికలలో యార్లగడ్డ వెంకట్రావు కేవలం 990 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ తర్వాత వల్లభనేని టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లడంతో ఆ నియోజకవర్గంలో పరిస్థితి యార్లగడ్డ వర్సెస్ వల్లభనేనిగా మారింది. వంశీ రాకను వ్యతిరేకిస్తూ యార్లగడ్డ వెంకట్రావు దుట్ట రామచంద్రరావు ఒకటైపోయారు. దుట్ట రామచంద్రరావు యార్లగడ్డకు వెనుక ఉండి మద్దతు ఇచ్చారు. ఆత్మీయ సమావేశంలో దుట్టకు కూడా వైసీపీ అన్యాయం చేసిందంటూ యార్లగడ్డ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆత్మీయ సమావేశానికి ముందు దుట్టతో పలుమార్లు భేటీ అయ్యారు యార్లగడ్డ. ఈ నేపథ్యంలోనే యార్లగడ్డ టీడీపీ గూటికి వెళుతున్న నేపథ్యంలో దుట్ట రామచంద్ర కూడా ఆయనతో పాటే సైకిల్ పార్టీలోకి వెళతారా లేదా అనేది ఆసక్తికరంగా ఉంది.